అసలు ఎందుకు ఇస్తారయ్యా? ఏడుండి ఇవ్వటానికి 9 సార్లు పెంచాడు కరెంటు. పెంచను బాధలే బాధలు, చంద్రబాబు నాయుడు పెంచి చేశాడని ఎన్నో ఆరోపణలు చేశారు కదా. చెప్పమ్మ నాయని, ఆయన తిరుగుతున్నాడు జనంలోకి వెళ్తున్నాడు. ఏం నెలమను ఏం నెలమను జనం ఏం చెబుతారు? ఎలక్షన్ దాకా కాదు, ఇవాళ రేపు వచ్చిన ఆయన్ని ఆయన్ని అడగటానికి సిద్ధంగా ఉన్నారు జనం. ఎవరు మర్చిపోరు, ఎవరు భయపడరు. ఎంతమందిని కొడతారు, ఎంతమందిని లోపలేపిస్తారు? అడిగిన వాళ్ళందరూ ఇదే పనిగా. ఇప్పుడు అది ఆ స్వభావం మంచిది కాదయ్యా. ఏదన్నా కష్టపడి పనిచేయి, పనిచేసి గెలిస్తే జనానికి పని చేస్తానని చెప్పుకోవాలి. కానీ ఏ కాడికి జనాన్ని రక్తం పీల్చే ఎట్లా? రక్తం పీల్చినట్టే జలగ ఉంటుంది చూడు చెరువులో, ఆ జల కన్నా ఎక్కువైనాడు. 9 సార్లు పెంచారు చంద్రబాబు టైంలో, పెంచారా గ్యాస్ బండి అంతా? మాలో పూర్ ఫ్యామిలీ బతికే వాళ్ళ లేదయ్యా. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు పని చేసుకోడు బతికేవాళ్ళు. పని చేసుకుంటారు సాయంత్రానికి ఏదో పాపం ఎవరు తిప్పలు ఎవరు శాతం అయింది వాళ్ళు వండుకొని తింటారు. ఈయనకి డబ్బులు కాసిపడేది ఏందయ్యా? ఎవరు ఆశపడతారు? ఎవరు ఆశపడరు. 1000 రూపాయలు ఇస్తున్నాడు, 5000 నూగుతున్నాడు. అది తెలియదే విషయం. ఆటో వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చాడు, 10000 ఇచ్చాడు. వాళ్ళ శాతం ఎంత కట్టించుకుంటున్నాడు? ఎన్ని కేసులు రాస్తున్నారు, ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు? అల్లాడిపోతున్నాడు. అసలు ఈ అమ్మాయి 10000 ఎందుకు తీసుకున్నావా నాయన దేవుడా అని చెప్పి నెత్తి కలిసి కొట్టుకుంటున్నారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఆయనకి ఎవరైతే పనిచేసి అమ్మలక్క వాళ్ళని కొద్దిగా దగ్గర తీసుకోవటం, నవ్వటం. సొంత బాబాయ్ది అంటే అసలు వీళ్ళని ఎంత ఉప్పు అంటే మాయమైపోతారు. అట్లా చేపించుకుంటారు వీళ్ళు. వీళ్ళు కూడా తన్నులు తిని రాకపోతే అప్పుడు అడగండి. ఇంకా ఈ పార్టీతో ఇంక ఇంత వెళ్ళిపోవడమే వాళ్ళు. ఇంకో పార్టీ ఇప్పటికీ చాలామంది వస్తున్నారు. ఆయన చూసి ఆలోచించి పని చేస్తాడు చంద్రబాబు. అంతర వచ్చే వాళ్ళందరినీ జరిపించుకోడు ఆయన చాలా జాగ్రత్తగా. అట్లాంటి వాళ్ళు మమ్మల్ని మేము వస్తామని చెప్పేసి అడుగుతారు. ఎవరు కొడాల నాని కానీ, వంశీ కానీ, ఈ రోజా. రోజా ఇక్కడి నుంచి వచ్చిందిగా, ఎందుకు మాట్లాడతాం? ఎవరిని తుస్కారంగా మాట్లాడకూడదు. నువ్వు అధికారం ఇచ్చారు, దేవుడు దేవాలు ఇచ్చావు, ఆ జాగ్రత్త చేసుకో. జాగ్రత్త చేసుకుంటే రేపు మళ్ళీ ఎలక్షన్లో ఏమైనా గెలుస్తాయేమో. అంతేగాని ఈ మంత్ మగోళ్ళ సవాలు చేస్తుంటే ఆడదానికి ఆ మాత్రం చిక్కుంటుద్దు. మాట్లాడే మాట ఎట్టా ఉండాలి? జనానికి ఇబ్బంది కలగకూడదు. జనానికి ఇబ్బంది పడితే జనం ఎదురు తిరిగారు అనుకో, ఎవడో తట్టుకోలేరు. చంద్రబాబు మీద నమ్మకం ఉంది, వాళ్ళ అబ్బాయి మీద కూడా నమ్మకం ఉంది. మరి ఇంత జనం ఎందుకు వస్తున్నారు? వాళ్ళ తాతను చూస్తున్నారు, వాళ్ళ నాన్నను చూశారు. వీళ్ళు అట్టాటోళ్ళు కాదు, నోర్లు కొట్టేవాళ్ళు కాదయ్యా. ఎవరికైనా సాయం చేస్తారు, కానీ ఈ విధంగా ఇంత చేస్తే ఇంకేముంది? అసలు ఇన్ని సంవత్సరాలు బట్టి ఉండేవాళ్ళ ఎప్పుడో మాయమైపోయేవాళ్ళు. ఎవరు అంటున్నారు ఆ మాట? వాడు ఒక ఏదో వాడు ఆ మాటలు తప్పితే ఇంకా రెండో రాదు. వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడికి బుద్ధి ఉండదా? ఎక్కడ గెలిచాడు? ఏ పార్టీ మీద గెలిచాడు? మంచి బాగుంటాయా? కొద్దిగా ఇంత పని ఎవడన్నా చేస్తే, నువ్వు నాకు చేసావనుకో, నిన్ను మర్చిపోకూడదు. నువ్వు చేసిన పని గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటిది ఎట్టబడితే అట్ట మాట్లాడు, బజ్జీగాడు అంటాడు. ఆ చిరంజీవి వ్యవహారం ఈయనకి ఎందుకు? చిరంజీవి మీనకెళ్తాడు, ఆ పవన్ కళ్యాణ్ మీనకెళ్తాడు. అది జనం చేత ఊపించుకోకూడదు. ఓటు వేసేపి వేపించుకునే మార్గం చేసుకోవాలి. కానీ ఇట్ట మాట్లాడితే జనం మొత్తం పిచ్చోడి కింద లెక్కతారా? ఒంట్లో కూడా బాగలేదు. ఎందుకు? జాగ్రత్తగా మాట్లాడు. ఇవి చేసావు మంత్రి పదవి వచ్చి నీ చేసుకున్నావు, ఇంకా జాగ్రత్తగా ఉండు. నువ్వు పని చేయ మళ్ళా ఎలక్షన్లో కూడా నువ్వు పోటీ చేయలేవు. నీకు ఆ శక్తి ఇలా దేవుడు. ఈ కొక్కడిగాడు అంటాడు, ఇంకొకడు అంటాడు, ఇంకొకడు అంటాడు. ఇప్పుడు చిరంజీవి బ్యాన్స్ వాళ్ళు ఉన్నారు, ఊరుకుంటారా? కాదు, చిరంజీవి మంచోడు కాబట్టి, ఆయన నిదానవంతుడు కాబట్టి నెలకొంటుంటాడు. చిరంజీవి కాలి గోటి కూడా సరిపోడు. మొన్న కరోనా టైంలో చిరంజీవి 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు 70 కోట్లు, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చిరంజీవికి. ఇప్పుడు లేదు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. 70 కోట్ల రూపాయలు మొత్తానికి వాళ్ళ ఇంట్లో పప్పు ధాన్యాల కాడి నుంచి కూడా సినీ ఇండస్ట్రీలో పేద బడుగు బలమైన వర్గాలకి 70 కోట్ల రూపాయలు జేబులను తీసి ఖర్చు పెట్టే మెగాస్టార్ చిరంజీవి నాయకుడు. అలాంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. అలాంటి మనిషిని మోసం చేశారు అందరూ. ఈ కోడళ్ళని చిరంజీవి గారికి ఒక కాలి గోటి కూడా సరిపోడు. నిజంగా చెబుతే కారు డ్రైవర్
busu driver adi gurtu tecchukovali Chiranjeevi garu kashtapadi paiki vachina manishi ye anda danda levu ayaniki yenakala elanti background lekunda paiki vachina megastar ayana kali goti kuda sariparu asalu evaru kuda ippudu Varala Ramayya garu unnaru ga okappudu boot call tho dandada anta evarini kodala nanini mari manam chusama chodaledu ga evaro okalu chebutunte intame ga విమర్శిస్తాడు వాళ్ళు అంత టోటల్ ఆయన డిఎస్పీగా పనిచేశాడు కదా పోలీస్ శాఖలో మరి ఆయన ఎట్ట పడితే అట్ట మాట్లాడుతు గతం మర్చిపోతే అట్టయా బూట్ కాలతో తొండలు తిండి మర్చిపోతావా ఇప్పుడు నువ్వే ఉన్నావు నన్ను దెబ్బ కొడతావు కొట్టామని గుర్తుపెట్టుకుంటాను కా మరి వాళ్ళు గుర్తులేదు వాళ్ళు ఎవరన్నా తిట్టుకున్నా ఏమనుకున్నా ఎవరు ఎన్ని మాట్లాడినా ఏమో చంద్రబాబు గారిని అన్నారంటే పురుగులు పడిపోతారాయా ఎవడైనా ఎట్ట అంటేవా బయటకు వచ్చావా అనొచ్చా ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ అమ్మని ఎవరన్నా అంటే ఊరుకుంటాడా ఆయన వాళ్ళ భార్య ఉంది ఎవరన్నా అంటే ఊరుకుంటాడా తొందరపడి ఎవరిని ఎదటి మనిషిని అనకూడదు ఎదటి మనిషిని అంటే పాపం మూట కట్టుకున్నట్టే కట్టుకుని కట్టుకుని పోతాడు దగ్గరకు వచ్చింది ఇంకా ఎలక్షన్లో కూడా పోటీగా ఉండడా నాని అన్న ఆయన ఆరోగ్యం చెడిపోతే ఏముంది నువ్వు ఏదైనా మంచి చేస్తే దేవుడు నిన్ను భగవంతుడు కొద్ది క్షమిస్తాడు అట్ట రాకుండా ఎవడు మీద పడతాడు మీద ఏది పడితే అది మా నోటికి ఏది వచ్చేది ఆ రోజా ఒకటి ఆ వంశీ ఒకడు అంబటి రాంబాబు ఒకడు వీళ్ళకి నోరే కాదయా ఏళ్ళు ఆయన చేత తొన్నలు తిని బయటికి పోలేకపోతే అప్పుడు అడుగు ఎవరి చేత జగన్మోహన్ రెడ్డి చేత ఈ నగరాలు ఆయన దగ్గర పనికిరావు అన్నీ చూస్తున్నాడు వీళ్ళు చేసే నాటకాలన్నీ ఆయనకు అర్థమైపోద్ది వీళ్ళేదో పదవి కోసం వచ్చారులే కుక్కలు అని చెప్పేసి ఆయన మేల్కొండ ఉన్నాడు అబ్బాయి మరి ఇప్పుడు లోకేష్ చూస్తున్నారు కదా యువగలంలో ఆయన ఎలా మాట్లాడుతున్నారు ప్రజల్ని ఎలా రిసీవ్ చేస్తున్నారు ఎలా మమేకం అవుతున్నారు ప్రజలతో అంటే మాట్లాడటం కూడా రాదు అని చెప్పి ఆయన చాలా ట్రోల్ చేశారు విమర్శలు చేశారు కదా ఈరోజు ఆయన ఎలా ఉన్నారు అసలు ఆయనకు రాదు మాట వాస్తవమే జనం ఎట్టొస్తున్నారు ఆయన కాడికి బాధలు చెప్పుకుంటున్నారా చెప్పుకోవడానికి వస్తున్నారు ఆయన పని చేస్తాడనే నమ్మకం మీనా విశ్వాసం మీనా వాళ్ళ తాతగారి ముఖం చూసి వాళ్ళ నాన్నగారి ముఖం చూసి జనం ఆయన్ని కాశీ పని కద్దుగానా ఆశీర్వదిస్తారు ఏం గాలి మాటలు మాట్లాడితే ఏముంది ఆయన కూడా అంతే అనుకుంటారు ఇప్పుడు జగన్ చేసిన పని లోకేష్ చేశాడు అనుకో ఇంకా చూస్తారా లోకేష్ని చూస్తారా చూడరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పుటకట్ట కాదయా వాళ్ళు ఎవరిని తుస్కారంగా ఒక మాట అనరు చంద్రబాబు కానీ ఎన్టీ రామారావు కానీ లోకేష్ బాబు కానీ వాళ్ళ అమ్మ తిరిగే వాళ్ళు కూడా ఎవడని ఏదన్నా అన్నా కూడా అదే తొందరపడి మాట్లాడబాకండి అనే మనుషులు వాళ్ళు వీళ్ళేంది నవ్వుతారు నవ్వచ్చా పెద్దోడివి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండవు నువ్వు ఏదన్నా ఉంటే వాళ్ళని ఖండించుకోవాలి నీ పార్టీ మనుషులు కాబట్టి అదే తుస్కారంగా మాట్లాడబోకండి లేనిపోయి పెంట మనకి ఇంకా ఎక్కువైతుంది మనకి కళ్ళాపు కూడా తల్లుతున్నారు అని చెప్పుకోవాలి అట్లాంటిది ఆయన నవ్వుతుంటే వాళ్ళని ఏమని ఎంకరోజ్ చేసినట్టేగా నవ్వ తిట్టండ్రా మీరు ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసి అంటమే అంత ఇంతటితో ఇంకా ఇంకా రాజకీయం ఉండదు ఈయన ఇవ్వాలిగా పని ఇంకోసారి అన్న మేము అనుకున్నాం ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది ఏమన్నా ఏ అసలు ఇంత బాధ పెడితే జనాల్ని ఇంకా రావడానికి ఎట్ట ఓటేస్తేనే కా నువ్వు గెలిస్తేనే కా మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యేది నీకు మైండ్ ఉన్నాడు ఎవడేయడా ఓటు నన్ను అడిగితే అంత ఇసుకు పుట్టించాడు ఓకే.